రాజకీయాలకు తెరతీయడం అనుకోని నిర్ణయాలు తీసుకుని ఒక్కసారిగా షాక్ ఇవ్వడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2014 ఎన్నికల టైంలో ఆయన కేబినెట్ ఏర్పాటు తీరును చూసినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు వినిపించాయి. కొత్త వారికి పగ్గాలు అప్పజెప్పి పాత వారిని పక్కన పెట్టడంతోనే చంద్రబాబు ట్రెండ్ సెట్ చేస్తారు గాని ట్రెండ్ ఫాలో అవ్వరు అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరో అద్భుత నిర్ణయం తీసుకుని ప్రజలకు జరక్కివ్వనున్నారు. అంతేకాదు ఏడుగురు మంత్రులకు కూడా షాక్ ఇవ్వనున్నారు. అంటే పాత వారికి అవుట్ పాస్ ఇచ్చి కొత్త వారికి గేట్ పాస్ ఇవ్వనున్నారన్నమాట. ఈ మార్పుకు కారణం తనయుడు లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడమే అనేది ప్రధాన కారణమని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో ఏడుగురు మంత్రులను పక్కన పెట్టారనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఆ ఏడుగురు పేర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వారిలో కిమిడి మృణాలని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథరెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కేబినెట్ లో కొత్తగా ఎవరు చేరబోతున్నారనేది గమనిస్తే ముందుగా నారా లోకేష్ పేరు వినిపిస్తుంది. ఈయనతో పాటుగా ఇటీవల వైసీపీ నుంచి చేరిన మరికొందరికి కూడా మంత్రులుగా అవకాశమిచ్చేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారట. శ్రీకాకుళానికి చెందిన కళా వెంకట్రావు, విశాఖపట్నానికి చెందిన వంగలపూడి అనిత, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్ రావు, మహమ్మద్ షరీఫ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, గుంటూరుకు చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు అనగాని సత్యప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవులకు మంత్రి పదవులు దక్కే అవకాశముంది. వీరితో పాటుగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సుజయకృష్ణ రంగారావు, గొట్టిపాటి రవికుమార్, భూమా నాగిరెడ్డి లేదా భూమా అఖిలప్రియకు మంత్రి పదవులు కట్టబెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు ఏం చేసినా కొత్తగా ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టి 2.5 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్ చేసిన చంద్రబాబు మరో 2.5 ఏళ్లు మరికొంతమందికి మంత్రి పదవులు అప్పచెప్పబోతున్నారు. దీంతో కొత్త వారికి న్యాయం జరుగుతుంది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి న్యాయం జరుగుతోంది. పార్టీలో సీనియర్లుగా ఉండి ఇంతకాలం మంత్రి పదవులకు దూరంగా ఉన్న వారికి అవకాశం దక్కుతుంది. నిజంగా చంద్రబాబు చంద్రబాబే.